కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు ముందుగా కాలనీలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి జీఎం ఆఫీస్ కు చేరుకొని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కార్మికుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు ఇతర సమస్యల పరిష్కారానికై గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలిపారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు హక్కుల కోసం పోరాటాలకు జాతీయ సంఘాలు ముందుకు రావడం జరిగిందని అలాగే టీబీజీకేఎస్ కార్మిక సంఘం ముందుకు వచ్చి కాంట్రాక్టు కార్మిక సమస్యలను పరిష్కారం అయ్యేలా యాజమాన్యంతో మాట్లాడాలని కోరారు కాంట్రాక్టు కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ ఇరవై రెండు గెజిట్ విడుదల చేసి వేతనాలు పెంచాలని తెలిపారు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని ఆర్ఎల్సీ సమక్షంలో సింగేరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులకు సింగేరేణి యాజమాన్యం పరిష్కరిస్తానన్న హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులకు ముప్పై శాతం వేతనాలు పెంచాలని కోరారు దీంతో సింగేరేణి సంస్థతో పాటు కాంట్రాక్టర్లు ఎలాంటి ఇబ్బంది తలెత్తదని వారు వివరించారు ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమింపచేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులతో ఎల్ ప్రకాష్ బి అశోక్ సిహెచ్ ఓదెలు సిహెచ్ లక్ష్మీనారాయణ రవి వేణు శంకర్ రషీద్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు